అబ్బో ఈ ట్రైలర్ చూస్తే మాత్రం మామూలుగా లేదు. ఎవరో సైకో కిల్లర్నే హైలైట్ చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఒకవైపు నయన్తార గారు, ఇంకొక వైపు జయం రవి గారు, అలాగే మనకి బిజయ్ గారు నటించారు కదా విక్రమ్ మూవీలో, సో ఆయన ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో వీళ్ళందరితో అయితే ఈ మూవీ తెరకెక్కిందని చెప్పచ్చు. చూస్తూ ఉంటే మంచి యాక్షన్ ఉన్నట్టయితే తెలుస్తుంది. మన జయం రవి గారు అదేనండి, ధ్రువ మూవీ ఉంది కదా తమిళ్లో, సో ఆయన అయితే హీరో అనమాట. పొన్నియన్ సెల్వన్లో కూడా హీరోగా ఇచ్చారు కదా, ఆయన హీరో. ఆయన స్పెషాలిటీని భలే వివరంగా చెప్పడం అనేది బాగుంది. అంటే ఖైదీల్ని రిలీజ్ చేసేస్తారు, ఎంత క్రిమినల్ ఖైదీలైనా కానీ రిలీజ్ చేస్తారు క్రిమినల్స్ని. కాకపోతే వాళ్ళు బయట ఉన్నట్టు కానీ లేదు అంటే కనుక ఇంకెక్కడైనా ఉన్నట్టు, ఎక్కడైనా హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నట్టు అయితే ఉండదంట. అంటే తెలిసిందే కదా ఇంకా ఎన్కౌంటరు. సో అంత మంచి పోలీస్ ఆఫీసర్ టైప్లో, మంచి డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ టైప్లో ఆయన అయితే చూపిస్తూ ఉన్నారు. అలాగే మన నయన్తార గారు బాగా డీప్గా లవ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్న టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఆ సైకో కిల్లరు మనకి రాక్షసుడు అని తెలుగులో రీమేక్ అయింది కదా రాక్షసన్ అనే మూవీ. సో అలా విశ్వక్సేన్ గారు, అలాగే అడ్విశేష్ గారు, నెక్స్ట్ మన న్యాచురల్ స్టార్ నాని గారు నటిస్తూ ఉన్నారు కదా హిట్ 1, 2, 3 ఇలా పార్ట్స్. సో ఆ పార్ట్స్కి దగ్గరగా అయితే ఉన్నట్టు ఉందన్నమాట. అంటే అమ్మాయిని చంపటం అదంతా కూడా చూడడానికి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని అయితే మనకు అనిపించలేదు. కాకపోతే వెరైటీగా లాస్ట్లో వాడిని పట్టుకో అని చెప్పి ఆ బిజయ్ అనే ఆయన కళ్ళు అంతా రక్తంతో ఉండి పైకి లేకడం అనేది చాలా డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. చూడడానికే కొంచెం టెన్షన్గా సస్పెన్స్ థ్రిల్లర్ కలిపి అయితే ఉంది. ఆల్రెడీ ఈ టైప్ కాన్సెప్ట్స్ అయితే చూసాము, కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏదైనా చూపిస్తారని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే చూస్తూ ఉంటే మనకి మొత్తం ఒకలా చూపిస్తూనే ఇంకొక వైపు నుంచి ఆ కిల్లర్ని పట్టుకున్నా మళ్ళీ ఆ కిల్లర్ చంపుతున్నట్టు అయితే చూపిస్తున్నారు. ఇదంతా కూడా కొంచెం ఏంటి అంటే మనకి మూవీ చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ రేపుతున్నట్టు అయితే ఉందన్నమాట. సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.